నందమూరి వారసుడిగా మోక్షజ్ఞని తెర మీదకి స్క్రీన్ మీదకి తీసుకురావడానికి బాలకృష్ణ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఫైనల్ గా ప్రశాంత్ వర్మ, మన హనుమాన్ తీసిన ప్రశాంత్ వర్మతో డైరెక్ట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు, అనౌన్స్ మాడదు. అయితే ఫస్ట్ బోయపాటి లేదా రాజమౌళి ఇట్లాంటి వాళ్ళతో అనుకున్నారు, కానీ రాజ్ అంటే ఇద్దరిని కంపేర్ చేయట్ల, బోయపాటి ఒక రకమైన ఇది, రాజమౌళి తోపు, వరల్డ్ వైడ్ తోపు, బట్ స్టిల్ ఒక మాస్ మూవీని రాజమౌళితో కానీ బోయపాటితో కానీ అని అనుకున్నారు. సరే రాజమౌళి అయితే ఖాళీ ఉండకపోవచ్చు, కానీ బోయపాటితో మేబీ తీయవచ్చు, ఇద్దరు మధ్య బాలకృష్ణకి బోయపాటికి మంచి ర్యాప్ కూడా ఉంది కాబట్టి. కానీ ఇదే తప్పు ఎన్టీఆర్ టైంలో, జూనియర్ ఎన్టీఆర్ టైంలో జరిగింది. మీకు సింహాద్రి కానీ, స్టూడెంట్ నెంబర్ 1 కానీ, ఆది కానీ వరుస బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు ఒక మాస్ ఇమేజ్ లో కూర్పాడు ఎన్టీఆర్. మీకు గుర్తుంటే ఇప్పటికీ నాన్నకు ప్రేమతో వరకు, టెంపర్ వరకు కూడా ఆ మాస్ ఇమేజ్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు తప్ప క్లాస్కి టర్న్ అవ్వడానికి అసలు ఎక్కడ, అంటే కాన్సెప్చువల్ సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది ఎన్టీఆర్. ఎంతసేపు మాస్ 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 అని, నరసింహుడు కావచ్చు, ఆ తర్వాత సుబ్బు కావచ్చు, ఇట్లా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ ఆ చట్టంలో, అశోక్ ఈ చట్టంలో ఉండిపోయాడు. సో అట్లా సిచ్యువేషన్ జరగకూడదు మా వాడికి. ఒక కాన్సెప్చువల్ సినిమా అంటే కథ మీద జనాలు చూడాలి, హీరో తర్వాత నెమ్మదిగా బిల్డ్ అవుతాడు కానీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వెళ్ళాలి అని అనుకున్నాడు. అందుకని బోయపాటి క్యాన్సిల్ చేసి సింగీతం శ్రీనివాస్తో, శ్రీనివాసరావు పెద్ద అయినా ఆయనతో ఆదిత్య 369 సీక్వెల్ ఇద్దాం అన్నారు. కానీ అంటే సంగీతం చాలా పెద్ద ఆయన అయిపోయారు ఆయన, విశ్వనాథ్ మొన్న వెళ్ళిపోయారు కదా, బాగా పెద్ద ఏజ్డ్ వీళ్ళందరూ కూడా. సో అందువల్ల ఆ ఏజ్ లో ఆయన తీయగలుగుతారా లేదా అనేసి ఇంకా డ్రాప్ అయ్యారు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, బాలకృష్ణ ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా భయంకరమైన ట్రోల్ మెటీరియల్, ఎందుకంటే ఆయన సినిమాలు అట్లా ఉండేవి, లయన్ కావచ్చు, రూలర్ కావచ్చు, అట్లా పనికి మాల సినిమాలను తీసేవాడు ఆయన, ఏదో ఎందుకు తీసుకో తెలియదు. అయితే ఆయన చిన్న కూతురు ఆయనతో పాటు ఉండి, ఆయనకు ఒక అసిస్టెంట్ అనండి, పిఆర్ అనండి, అలా ఉండి ఆయనకు సంబంధించిన స్క్రిప్ట్స్ కానీ ఆయన డెసిషన్స్ కానీ సినిమాల పరంగా ఆ అమ్మాయి తీసుకోవడం స్టార్ట్ చేసింది. దానివల్లే అంటే ఆ అంశం ఆవిడలా తీసుకోవడం వల్లే అన్స్టాపబుల్ కూడా ఆహా వాళ్ళ నుంచి ఆఫర్ రావడం, వెంటనే యాక్సెప్ట్ చేయడం బాలయ్య నిజాన్ని వెంకటేష్ నాగార్జున అనుకున్నారు, బట్ వీడు నా బాలకృష్ణ బాగుంటారని యాక్సెప్ట్ చేయడం, చిరంజీవి కంటే కూడా ఈ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా చేస్తారు, డాడీ చేస్తారు, మంచి కాన్సెప్ట్ అంటూ అది కూడా చాలా పెద్ద హిట్ అవడం. బోయపాటితో మొన్న వచ్చిన అఖండ లాంటి సబ్జెక్ట్స్ కావచ్చు, ఇప్పుడు గోపీచంద్ మలినేతో చేస్తున్న సబ్జెక్ట్ కావచ్చు, మొన్న అనిల్ రావిపూడితో వచ్చినటువంటి భగవంత్ సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అమ్మాయి ద్వారా వస్తున్నటువంటి స్క్రిప్ట్లే. ఆ అమ్మాయి దగ్గరుండి తన ఫాదర్ సినిమాలన్నీ చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. తనే ఫైనల్ గా ప్రశాంత్ వర్మతో చెయ్యాలి అని, తన బ్రదర్ అవుతారు కదా మోక్షజ్ఞ, సో తన బ్రదర్ మూవీ, తన డెబ్యూట్ మూవీ, తన బాలకృష్ణ కొడుకు డెబ్యూ మూవీ ఖచ్చితంగా ప్రశాంత్ వర్మే బెస్ట్ ఆప్షన్ అని ఫాదర్ కూడా కన్విన్స్ చేశారు. అన్స్టాపబుల్ టైంలో కలవటం, బాలకృష్ణ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ గురించి చేస్తున్నారు, 2 ఏళ్ళు పడుతుందండి, అంతే ఉంది దాంట్లో అని చూసాక మీకు నచ్చుతుందారు అని చెప్పడం, ఇదంతా కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరగడంతో కాస్త లేట్ అయినా పర్లేదు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయు అంటారు, ఇందులోనే మనోడు డెబ్యూ అవ్వాలి. అధీరా అని ఒక సినిమా ఆల్రెడీ తీస్తున్నారు, హిందీలో మనోళ్ళు ఎవరితోనో ట్రై చేసి క్యాన్సిల్ అయింది ఆ మూవీ, అక్షయ్ కుమార్తో ఎవరితో క్యాన్సిల్ అయింది, ఒక పెద్ద హీరోతో అనుకున్నారు ఆ మూవీ క్యాన్సిల్ అయింది. అండ్ ఇప్పుడు హనుమాన్ ఉంది, దాని తర్వాత జే హనుమాన్ అని ఒక సినిమా తీయబోతున్నారు. సో ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారతం నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకుని, ఆ క్యారెక్టర్కి మనోడిని అర్జునుడు పెడతారో మరి ఇంకోళ్ళు పెడతారో తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే హనుమాన్ లాగా మన మన రియల్ లైఫ్ కనెక్ట్ చేసేలాగా, మార్వెల్ కైండ్ ఆఫ్ యూనివర్స్ అనమాట, అందులో ఎవరెవరు ఎక్కడ కనెక్ట్ అవుతారో తెలియదు. సో అట్లాంటి ఒక భారీ బడ్జెటెడ్ 500 కోట్లకు సంబంధించినటువంటి సినిమాని సిద్ధం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ అనేసరికి, డెఫినెట్లీ డెబ్యూ చేస్తే ఇట్లాంటి సినిమాతోనే చేయాలి, బాలకృష్ణ అంటే ఒక టాప్ హీరో కొడుకు అయితే అనేసి చాలా స్ట్రాంగ్ గా చెప్పడంతో ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో ఉన్నటువంటి ఆ బాండ్ వల్ల యాక్సెప్ట్ చేయడం, ఆ సినిమా ముందుకెళ్లేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఒక ఎక్సలెంట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు బాలకృష్ణ. ఆ వెనక డెఫినెట్లీ వాళ్ళ చిన్నమ్మాయి ఉందండంలో ఎటువంటి సందేహం అయితే, ఆవిడ బాలకృష్ణ సంబంధించిన స్క్రిప్ట్లే కాకుండా తన తమ్ముడు లేదా అన్నయ్య యొక్క డెబ్యూట్ ఏ రకంగా ఉండాలి కూడా తను ప్లాన్ చేసి చేశారు. సో ఎక్సలెంట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ టాప్ నాచ్ తీసాడు హనుమాన్ని, అట్లాగే అధీరా కూడా చాలా బాగా తీయబోతుంది అంటున్నారు. సో మరి ఇది మహాభారతంలోని ఒక యువ వారియర్ కి సంబంధించిన స్టోరీ అని నా దగ్గర స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను పోస్ట్ కూడా చేశాను జూలైలో. సో దీని మీద మీకు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ చేయండి.